సార్ ఆఫ్రికా నుంచి పార్సల్ వచ్చింది సార్. వచ్చిందా? వెరీ గుడ్. 1 ఇయర్ నుంచి మోడల్ కోసం వెయిట్ చేస్తున్నా. పేమెంట్ అయిపోయిందా? 75 లక్షలు ఇప్పుడే ట్రాన్స్ఫర్ చేశాను సార్. వెరీ గుడ్ సార్. అదొకసారి చూపిస్తారా? ఇట్స్ నాట్ ఫర్ సేల్ సార్. గుడ్. ఏం చేస్తున్నావు? సరిగా తింటున్నావా లక్ష్మి? టిఫిన్ ఏంటి ఇవాళ? లక్ష్మి అగో నాన్న వచ్చారు, మాట్లాడు. తల్లి ఎట్టున్నావు? హాయ్ డాడీ, ఐ యామ్ వెరీ గుడ్. చదువు ఎట్లా చదువుతుంది? సూపర్ గా చదువుతున్నాను డాడీ. కరెక్ట్ టైం కు ఫోన్ చేసినావు. మీ అమ్మకి గొప్ప సర్ప్రైజ్ ఇద్దామని తెచ్చినా. ఏంటది? చూపిస్తా, నువ్వు చూడు, పట్టుకో. ఆఫ్రికన్ డైమండ్స్ తో నెక్లెస్ ఒకే పీస్ వచ్చుండాది. మళ్ళీ 10 ఏళ్ల వరకు రాజు నువ్వు కూసో. ఏది పట్టు. ఎక్సలెంట్ మమ్మీ, చాలా బాగుంది. బాయ్ బాయ్ మమ్మీ. హ్యాపీ 25th యానివర్సరీ రా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. హ్యాపీ 25th యానివర్సరీ. పైగా మీ ఇంట్లో సరోజ సర్ప్రైజ్ చేద్దాం. ఏమండి ఇందుకే రావు గారు ఎక్కడ? వస్తాడు, ఫోన్ చేస్తా. ఎక్కడ? ఇక్కడ ఆల్రెడీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. వద్దురా బాబు, నేను అసలే స్వీట్ ఇంట్లో గొడవైంది. ఇప్పుడు ఆడికి వచ్చి స్వీట్ ఇంట్ చూస్తే నా పిల్లలు నాకు డైవర్స్ ఇచ్చేస్తుంది. ఒరే, ఫంక్షన్ జరిగిన అరగంట కూడా ఆ అమ్మాయిని చూడకుండా ఉండలేవురా, నోరు మూసుకుని రా. ఎందుకు కాక నన్ను వదిలే? సర్లే, నీ ఇష్టం. బిర్యానీ పంపించడం మర్చిపోకు. మిగిలితే పంపుతాలే. ఆడు వచ్చేటప్పుడు లేట్ అవుతుందంట, కేక్ కట్ చేద్దాం. హాయ్ ఎవ్రీబడి. నేనే పిలిచానండి. ఎందుకు? మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లారిఫై చేసుకుందామని. హ్యాపీ యానివర్సరీ అండి. థాంక్ యూ. అసలు మీ ఇద్దరిని చూస్తుంటే సీతారాముల్ని చూసినట్టే ఉంది. నాకైతే లైలా మజ్నూన్ చూసినట్టుంది. థాంక్స్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థాంక్ యూ సో మచ్. లక్కీ కదా. యా, కేక్ కట్ చేద్దాం. హ్యాపీ యానివర్సరీ అండి. థాంక్ యూ. మీ నెక్లెస్ చాలా బాగుంది. ఆయన ఇచ్చారు, యానివర్సరీ గిఫ్ట్. ఓకే, ఇట్స్ ఆసమ్. థ్యాంక్ యూ. గోల్డ్ షాప్ ఓనరు మ్యారేజ్ డేకి డైమండ్ నెక్లెస్ ఇవ్వాలి, కానీ సిల్వర్ నెక్లెస్ ఏంటి సార్ చీప్గా? సిల్వర్ జూబ్లీ అంటేనే సిల్వర్ గిఫ్ట్ ఇవ్వాలి. 25 ఏళ్ల మా జీవితం ఎంత ప్రకాశవంతంగా జరిగిందో సింబాలిక్ గా చెప్పడం అన్నమాట. పైగా నా వైఫ్ కోసం ఆఫ్రికన్ గోల్డ్ ఫీల్డ్ లో దొరికే నేచురల్ గ్రీన్ డైమండ్స్ తెప్పించి 4 రోజులు కష్టపడి చేయించిన. ఎగ్జిబిషన్ లో తప్ప బయట కనపడదు. 1 crore వర్త్ తెలుసునా? అబ్బో, మాకు అర్థం కాలేదు కానీ చాలా గొప్పగా చెప్పారు. హలో ఎవ్రీబడి, హ్యాపీ యానివర్సరీ అండి. థ్యాంక్ యూ. హాయ్ ఎస్ గారు, ఎలా ఉన్నారు? ఫైన్. ఏమండి మీరు కూర్చోండి, మేము పుట్టి ప్రిపేర్ చేసి పిలుస్తాం. అలాగండి. స్వీటీ, మన ఫ్లాట్స్ లో దెయ్యం తిరుగుతోంది, నీకు తెలుసా? ఇది ఇంకా మర్చిపోయినట్లేదు. ఆడోళ్ళందరూ బాగా క్లోజ్ అయినట్టున్నారు కదండి. మరి ఇంకెందుకు లేటు, ఎల్లు జాయిన్ అయిపో. ఎల్లు వెళ్తామండి. హలో. ఆహా, అవునా? అంత చెప్పేస్తుందంటావా? అదే అర్థం కావట్లేదురా. తప్పకుండా స్వీటీ, మీ లేటెస్ట్ సాంగ్ సూపర్. ఎన్ని సార్లు విన్నా బోరే కొట్టలేదు తెలుసా? వింటూనే ఉండాలనిపిస్తుంది కదా. మా వాట్సాప్ గ్రూప్ లో మిమ్మల్ని చేర్చనా? థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ ఫోన్ నంబర్ ఇస్తారా? తీసుకోండి. మీ నంబర్? 9391026498. మీ నంబర్ కూడా 9866343664. మీ అందరికి వాట్సాప్ లో టచ్ లో ఉంటారు తప్పకుండా. ఏ జరగకూడదు అనుకున్నావు అక్కడ అదే జరుగుతుంది. ఈ రోజు నైట్ షిఫ్ట్ ఎవరు వెళ్తున్నారు? అంత కన్ఫ్యూజ్ అవ్వద్దు, మేడం రెడీగా రమ్మన్నారు. అసలే వాళ్ళని సిల్వర్ చూపలేరా? మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి. అది కస్టమ్స్ మేడ్ స్వీటీ, సొంతంగా డిజైన్ చేసిన. రీజన్స్ ఇవ్వకండి, నేను రేపు నా షూట్ కి ఆ నెక్లెస్ వేసుకుని వెళ్ళాలి అంతే. స్వీటీ ఏంది డిమాండ్? మనం ఏమన్నా ఊరికనే కలిసినావా? డబ్బులు ఇచ్చినా కదా. డబ్బులతో పాటు ప్రెగ్నెన్సీ కూడా ఇచ్చారు కదా, నెక్లెస్ ఇవ్వలేరా?
అయినా ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వలేనప్పుడు ఇంకా నేను బతకడం ఎందుకు? నువ్వు అద్దప్ప ఇంకేదన్నా అడుగు, గంటలో తెప్పిస్తాను. ఇక అది తీసుకొచ్చానంటే మా ఇద్దరికి విడాకులు దాకపోద్ది, నా మాటేను. మీరేం చేస్తారో నాకు తెలీదు, నాకు మాత్రం ఆ నెక్లెస్ కావాలి. ఆర్ ఎల్స్ యు విల్ నాట్ సీ ది స్వీటీ ఎనీమోర్. స్వీటీ ఎరా, నెక్లెస్ దొరికిందా? లేదు సార్, అదే పని మీద ఉన్నాను సార్. ఢిల్లీ ట్రై చేసినావా? చేశాను సార్, లేదన్నారు. పోనీ కలకటా? లేదు సార్, వాళ్ళు కూడా లేదన్నారు. రాజస్థాన్? మనకు తెలిసిన అందరు సబ్జెక్ట్స్ అడిగాను, అన్ని బ్రాంచ్లు ట్రై చేశాను, ఎవరు లేదన్నారు సార్. హలో బియ్యే సార్. అరే సార్ సార్, నువ్వు సాయంత్రం లోపు ఏం చేస్తావో నాకు తెలియదు, అర్జెంట్ గా సేమ్ డూప్లికేట్ తయారు చేయించాలా. డూప్లికేటా? అవును. ఓకే సార్. ఆసమ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఎంత ముద్దొస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. అయినా ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈ నెక్లెస్ మీ వైఫ్ కన్నా నాకే బాగా సెట్ అవుతుంది. ఏంటి, ఏం మాట్లాడరు? బాగానే సూట్ అయిందిలే. నేను అందంగా కనిపించడం మీకు ఇష్టం లేదా ఏంటి? ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి, నా చేతితో మీకు ఒక మంచి కాఫీ చేసి పెడతాను. వావ్, ఇన్స్టాగ్రామ్ లో పెట్టానో లేదో 15K లైక్స్, కమెంట్స్ కూడా మామూలుగా రావట్లేదు. హౌ మచ్ అంట? రెడ్డి గారికి నా మీద ఉన్న ప్రేమంతా. ఐ రియలీ లైక్డ్ ఇట్. హాయ్ హాయ్. జరిగిన దానికి చాలా బాధపడుతున్నాను స్వీటే, సో సారీ. సారీ చెప్తే సరిపోతుందా? ఈ కడుపులో పెరుగుతున్న క్వశ్చన్ ఆన్సర్ ఏంటి? నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు, మంచి ట్రీట్మెంట్, మంచి డిస్కౌంట్, నేను ఇప్పిస్తా. అలాగని అబార్షన్ చేయించుకోమని అంత యదవన మాత్రం కాదు, నీ కడుపు నీ ఇష్టం. కానీ ఈ విషయాన్ని నన్ను ఎట్టగైనా కాపాడమని అడగటానికి వచ్చాను. ఇవి ఎందుకు? ఇవి ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్ లాంటి నా మర్యాద. ఈ విషయం బయట తెలిసిందంటే రోల్డ్ గోల్డ్ కన్నా అద్వానం అయిపోద్ది, కాబట్టి దయచేసి ఉంచుకో. ముఖ్యంగా రాజుగాడికి రావుగాడికి ఈ విషయం తెలియకుండా నన్ను కాపాడు. అంటే నేను ప్రెగ్నెన్సీ ఉంచుకోవాలి, కానీ ఈ విషయం బయట ఎవరికి తెలియకూడదు? కరెక్టో, దయచేసి అర్థం చేసుకో ప్లీజ్. ఎవరో వచ్చారు, మీరు ఆ రూమ్ లో దాక్కుండి నేను ఇప్పుడే వస్తాను. హాయ్. హాయ్. $10,00,000 స్వీటీ, ఫైనాన్స్ ఇస్తున్నా. గ్యారంటీ అక్కర్లేదు, షూరిటీ అక్కర్లేదు, నీ దగ్గర ఉన్నప్పుడు తిరిగిచ్చే. ఎందుకు? అదేంటి స్వీటీ, మన పైసలకు వడ్డీ వస్తున్నప్పుడు ఇంట్లో కాలిగా పెట్టి కూర్చోవద్దు. ఏంటి? నీకు మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీతో ఇంట్లో కూర్చోవద్దు. నా ఫ్రెండ్ డాక్టర్ అబార్షన్ చేయించుకోవడం ఇష్టం లేదు. అయితే నా తాను ఇంకో ఆప్షన్ ఉంది. ఏంటది? ఒక మంచి సెలబ్రిటీని చూసి పెళ్లి చేసుకో. ఈ అకౌంట్ ఆడికి దోసే. చిచి, అసలు ఎలా మాట్లాడుతున్నారండి? ఎవరో వచ్చినట్టున్నారు, మీరు లోపల రూమ్ లో ఉండండి ప్లీజ్. సరే. హలో మేడం. ఏంట్రా నువ్వు కూడానా? అది మీ ఇద్దరు మెట్ల దగ్గర తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది. అది కాదురా, సిగ్గులేదురా. నా సైట్ లో మీరు వెంచర్ వేస్తారా నాకు కూడా తెలియకుండా? దేవుని ధర ప్రకారం భోజనం నిద్ర అందరికి సమానం అని గురువు గారు చెప్పినాడు. చెప్పాడు అందరికి ఒకటే. ఓకేరా, ఒకే దాంతో. చిచ్చి, అయితే ఏంది ఇప్పుడు? అయినా ఆ రోజుని మీ ఇద్దరు నా ముందా నా తర్వాత? నాదైతే 1-2 కాక. నాది 12-1 మిడ్ నైట్ మసాలా. పోలేరా, మీ ఇద్దరికన్నా నేనే ముందు, 11-12. అబ్బా, ఆ ఒక సాటిస్ఫాక్షన్ చాలరా నాకు. నువ్వు లిఫ్ట్ దగ్గర ఉండు, నేను పార్క్ చేసి వస్తా. సరే. ఏంటిది కొత్తనగా? వేరే కస్టమర్ దలే, దిగో. హ్మ్.
సేమ్ నీలాంటి నక్లెస్ స్వీటీ దగ్గర కూడా ఉంది. తనే ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది తెలుసా? అవునా? ఏది చూపించు చూడు. ఇదిగో చూడు. పంపదీసి దీనికి గాని విషయం తెలిసిపోయిందా? ఏదో ఒకటి చేయాలి. సేమ్ నక్లెస్. సేమ్ అదే నక్లెస్ కదా? సేమ్ టు సేమ్ నా నెక్లెస్ లాగే ఉంది. లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్ వచ్చింది. రండి. నాది పార్సిల్ కార్ లో మర్చిపోయాను, తీసుకొస్తాను. మీరు పదండి, మీరు పదండి. తంది ఫరెస్ట్ గా ఉంది, నాదే బాగుంది. నన్ను చూసి కుళ్ళుకుని డూప్లికేట్ చేయించుకుంది. ఎంతన్నా ఒరిజినల్, ఒరిజినలే. ఏదో అలా ఇన్స్టెంట్ గా నా పెళ్ళా నుంచి తప్పించుకున్నాను, కానీ నేను పెట్టింది డూప్లికేట్ నాకని తెలియనంత వరకు నేను సేఫ్ రా. దీన్ని వాడకం చూస్తుంటే ఇప్పుడు అప్పుడే మనం వదిలేలా లేదురా. ఆ గురుజీ ఇచ్చిన అడ్వైస్ కూడా ఎందుకు పనికిరాకుండా పోయిందిరా బాబు. పైగా ఇది మన పెళ్ళాలి క్లోజ్ అయిపోయింది. చిన్న తప్పుకి నీకు కష్టాలు ఏంట్రా? దీన్ని వదిలించుకుంటారా? రే, ముందు నా ప్రాబ్లం సాల్వ్ చేసుకునేమంటారా? అసలే నా పెళ్ళానికి పబ్లిసిటీ పిచ్చి ఎవరికైనా ఆ నెక్లెస్ తీసుకొచ్చి చూపించింది అనుకో, పొరపాటున వాళ్ళు అది డూప్లికేట్ అని క్లారిటీ ఇచ్చారనుకో, నేను అడ్డంగా దొరికిపోతా. మరి ఇప్పుడు ఏం చేస్తావురా? ఇవాళ నైటే నేను నైట్ డ్యూటీకి వెళ్ళి ఈ డూప్లికేట్ నెక్లెస్ ఆడబెట్టి ఒరిజినల్ తీసుకొచ్చేస్తా. సూపర్ ఐడియా పండి. నే వయసుకు వచ్చా, నిన్ను పట్టుకు గిచ్చా. ఏమైందండి? ఇవాళ సెలబ్రేషన్. బంగారం రేటు పెరిగింది, కోటి రూపాయలు లాభం వచ్చింది. ఇవాళ సెలబ్రేషన్, నువ్వు రా. అంతా గురుదేవుడే. ఆయన ఉంటాడులే, నువ్వు రా. మీరేమైనా యూత్ అనుకుంటున్నారా? ఈ వయసు ఎంత అనుకుంటున్నారు? ఈ వయసులో ఉండాల్సింది భక్తి, రక్తి కాదు. క్షమించండి. కూడా కొట్టిన ఎంత మెత్తగా కమ్ము. సాంబ్రాన్ని వేసుకోవాల్సిన టైంలో సెంట్ ఏంటండి? పదండి, 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 వెళ్ళండి. మీరు పడుకోండి, నేను గురుగారు సత్సంగం ఏర్పాటు చేయాలి. స్వామీజీ, ఆయన్ని క్షమించండి స్వామీజీ. మీరేం చేస్తారో నాకు తెలియదు. మీరు ఎలా అయినా సద్గురుని ఒప్పించాలి. ఈసారి అపార్ట్మెంట్ లో ఇక్కడే జరగాలి సత్సంగం. అవును, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, మేం భరిస్తాం. వెళ్ళండి లోపలికి, పడుకోండి. వీళ్ళు వచ్చే లోపే స్వీటిని కలవాలి. అమ్మో, గిడొచ్చిందండి. వాకింగ్ వచ్చిన నువ్వేం తేడా? అంటే చేతులు స్ట్రాంగ్ అవ్వాలని పిసుకుంటూ తిరుగుతున్నా. క్వైట్ ఇంట్రెస్టింగ్. నీకెప్పుడు ఇంట్రెస్ట్ కావాలరా? అవును, నీ చేతులు ఆ బాల్ ఏంటి? అది నా ఫింగర్ స్ట్రాంగ్ అవుతాయని ఎవడు చెప్పాడండి? సార్, డబ్బులు ఎవరికి ఊరికినే రావు సార్. మన దగ్గర దొరికే క్వాలిటీ ఏపీ తెలంగాణలో ఏడ దొరకదు. మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేయం. ఆఫ్రికా నుంచి డైరెక్ట్ గా ఇంపోర్ట్ చేసుకునే 24 క్యారెట్ గోల్డ్ మొన్న మీ పెద్దమ్మాయి వచ్చి 1/2 కిలో తీసుకుపోయినాదిగా. అందుకే కదా చిన్నది గొడవ చేసి తీసుకొచ్చినది. రవే, ఆ కొత్త మోడల్స్ అని సార్ చూపించా? చూసారుగా మన రెడ్డి గారు మాట్లాడతాను. అబద్ధాలు కూడా అద్దాలు పెట్టి పెట్టి అమ్మేయడం మన రెడ్డి గారు ప్రత్యేకత. స్వీటీ వస్తుందంట, నాకు ఇప్పుడే తెలిసింది. అవును, ఏ రకరాటమైంది? మీ ఇద్దరు టెన్షన్ పడుతున్నారేంటి? మీ ఇద్దరు ఎందుకు కంగారు పడుతున్నారు? నేను అందుకే కంగారు పడుతున్నా. నేను అంతే, మీ ఇద్దరు టెన్షన్ చూసి నాకు టెన్షన్ వచ్చింది అంతే. నాకేం టెన్షన్ లేదు. స్వీటీ అంటే మనం తెలుసున్న అమ్మాయి కదా, వస్తుందంటే చిన్న క్యూరియాసిటీ అంతే.